సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన తన హత్యకు కుట్ర జరుగుతుందని ఫిర్యాదులో ప్రస్తావించారు. తనకు రక్షణ కల్పించాలని కూడా కోరారు. ఆయన ఈ ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగానూ ఉన్నారు. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని విశాఖపట్నం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజు అందిస్తారు. సహజంగా ఈ రోజు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు ప్రాణహాని ఉందని ఇప్పటికే కొంతమంది అయితే విశాఖపట్నంలో మాటలు వేస్తే రిక్కీ కూడా నిర్వహిస్తున్నట్టు సమాచారం ఉందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ రోజు అయితే పోలీస్ కమిషనర్ కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు రక్షణ కల్పించాలని చెప్పి అదేవిధంగా ఎవరైతే తనకి ప్రాణహాని కలిగించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి పట్టుకోవాలని చెప్పి కూడా తన ఫిర్యాదులు అయితే పేర్కోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉండి ఇటీవల పదవి విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వివి లక్ష్మీనారాయణ కొద్ది నెలల క్రితమే జై భారత్ నేషనల్ పార్టీని కూడా స్థాపించడం జరిగింది. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఉన్నారు. రోజు కూడా తన ప్రచారం కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఒకసారిగా పోలీస్ కమిషనరేట్ కి వెళ్లి పోలీస్ కమిషనర్ కి అయితే ఫిర్యాదు చేయడం అనేది సంచలనంగా మారింది. ఒక ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అనే దాని మీద అయితే స్పష్టంగా వివరణ ఎప్పుడు ఇవ్వనప్పటికీ కూడా తన ఫిర్యాదులు అయితే పేర్కొన్నటువంటి కొన్ని అంశాలను చూస్తే గతంలో మైనింగ్ మాఫియాగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు అయితే విశాఖపట్నంలో జేడీ లక్ష్మీనారాయణ అంతమంది ఏంటి పథకం రచించారని చెప్పి ఇప్పటికే విశాఖపట్నంలో వారు మాట వేసి తనని పరిశీలిస్తున్నారని చెప్పి తన కార్యకలాపాల మీద నిఘా కూడా పెట్టారని చెప్పి అయితే జేడీ లక్ష్మీనారాయణ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి విశాఖపట్నంలో అలజడి కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. దీనికైతే ఇప్పటివరకు పోలీసు అధికారులు అయితే స్పందన అయితే ఇంకా రాలేదు. దీనికి సంబంధించి జేడీ లక్ష్మీనారాయణకి రక్షణ ఎలాంటి రక్షణ కల్పిస్తారో అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రాజు.